గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టోటల్ బాడీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఈ కార్ వచ్చేసి శాంట్రో జింక్ 2009 మోడల్. టోటల్ బాడీ క్లీన్ చేసుకుందాం. టోటల్ బాడీ క్లీన్ చేయడం వల్ల మనకు మైలేజ్లో కానీ పికప్లో కానీ ఫరక్ వస్తుంది, తేడా ఉంటుంది. ఇది సాధ్యమైనంత వరకు ప్రతి సర్వీసింగ్లో క్లీన్ చేయించుకోవడం బెస్ట్. ఇది క్లీన్ చేయాలంటే ఎయిర్ ఫిల్టర్ హబ్ బాక్స్ ఇప్పాలి. ఇప్పుడు ఇప్పుతుంది ఎయిర్ ఫిల్టర్ బాక్స్. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఇప్పితే మనకేమవుతుంది అంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టోటల్ బాడీ దగ్గర ఒక నట్ బోల్ట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసినట్టయితే పైప్ వస్తుంది. పైపు తీసి ఇది గ్యాస్కి సంబంధించింది. ఇది దీనికి మూడు నట్లు ఉంటాయి, జాగ్రత్తగా మూడు నట్లు. ఇది గుడిపోవాలి. ప్రతి సర్వీసింగ్ ఒకసారి క్లీన్ చేయడం వల్ల ఇంజన్ పికప్ బాగుంటుంది, ఇంజన్ మిస్ అవ్వదు. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇక్కడ నుండి ఎయిర్ లీక్ అవ్వడం వల్ల ఇంత డస్ట్ వచ్చింది. ఇది వరకు రిపేర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫిట్టింగ్ సరిగ్గా చేయలేదు. దాని కారణంగా ఎయిర్ అక్కడికి వెళ్ళి తీసుకుంది, ఎయిర్ ఫిల్టర్లోకి వెళ్ళి కాకుండా అక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల డస్ట్ వచ్చింది. చూడండి ఎంత డస్ట్గా ఉందో, ఆయిల్ లాగా కూడా ఉంది. ఇది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇంకా ఎప్పుడు జామ్ అవుతూనే ఉంటుంది. ఇది గ్యాస్కి సంబంధించింది, ఎంత డస్ట్ వెళ్తుందో చూడండి. గ్యాస్ సప్లై ఎయిర్కు సంబంధించింది, ఇంటెక్ మ్యాన్ఫోల్డ్కి సంబంధించింది. ఏదైనా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, దానివల్ల ఇంజన్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. రబ్బర్ పోకుండా జాగ్రత్తగా పెట్టాలి. టోటల్ బాడీ క్లీనర్తో మాత్రమే క్లీన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ పైపు నేను పట్టుకున్నది ఏదైతుందో అది ఎయిర్ వస్తుంది, ఐఏసీ వాల్ నుండి ఎయిర్ వస్తుంది, ఎయిర్ వెళ్తుంది దానికి. ఈ రైట్ సైడ్ ఉన్న చిన్న పైప్ ఏదైతుందో ఇది గ్యాస్ సప్లై. ఇది ఇప్పుడు క్లీన్ చేస్తుంది ఏదైతుందో రైట్ సైడ్, అది గ్యాస్ పైపు. నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ రబ్బర్ యథావిధిగా పెట్టాలి. డస్ట్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకొని మంచిగా తుడుచుకున్నాక ఇంజన్ స్టార్ట్ చేసుకొని ఇంజన్ ఆఫ్ కాకుండా చూసుకోవాలి ఎంత వస్తుందో చూడండి. ఒకవేళ ఇక్కడ డస్ట్ చాలా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం టోటల్ బాడీ పూర్తిగా ఇప్పి బయట క్లీన్ చేయాలి. ఇంజన్ స్టార్ట్ చేసిన ఇంజన్ స్టార్ట్ చేసి కొంచెం ఎక్సిలేటర్ ఇచ్చుకుంటా స్ప్రే కొట్టాలి. ఇంజన్ ఆఫ్ కాకుండా చూసుకోవాలి. ఇంజన్ ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయినా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని మళ్ళీ కొట్టాలి. ఎక్సిలేటర్ కొంచెం ఒకే విధంగా పట్టుకుంటే ఇంజన్ ఆఫ్ అవ్వదు. ఎక్సిలేటర్ తగ్గిస్తే మాత్రమే ఆఫ్ అవుతుంది. ఈ టోటల్ బాడీ క్లీనర్ ఏదైతుందో ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో దొరుకుతుంది. 200 నుంచి 250 వరకు ఉంటుంది ఒక బాటిల్. ఇవి నేను రెండు బాటిల్ తెప్పించుకున్నా, టోటల్ బాడీ క్లీనర్ కోసం ఉన్ను, సెన్సార్ల క్లీనర్ కోసం వాడడానికి. ఈ టోటల్ బాడీ కన్నా ముందు మనకు పీసీబీ వాళ్ళు క్లీన్ వీడియో ఉంది మన మణికంఠ టీవీలో, ఐఏసీ వాళ్ళు క్లీన్ వీడియో ఉంది, ఎయిర్ మ్యాప్ సెన్సర్ వీడియో ఉంది. ఎయిర్ మ్యాప్ సెన్సర్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ మూడు సెన్సార్లు క్లీన్ చేసుకుంటే మనకు మైలేజ్ పెరుగుద్ది, కనీసం 1% అన్నా పెరుగుద్ది. అంటే 1-2 కిలోమీటర్లు ఈజీగా పెరుగుద్ది. పూర్తిగా ఈ బాటలు ఒడవాలి. క్లీనింగ్ అయిపోయాక మళ్ళీ యథావిధంగా ఎలా ఓపెన్ చేసినామో అలా ఫిట్ చేసుకోవాలి. దీనికి తోడు ఇంకొక సెన్సార్ మీకు చెప్పలేదు, ఓటూ సెన్సార్. ఓటూ సెన్సార్ క్లీన్ చేయడం వల్ల కూడా మైలేజ్ పెరుగుద్ది. అది క్లీన్గా లేకపోతే ఈసీయూకు ఇంజన్ మేనేజ్మెంట్ సిస్టానికి తప్పుడు సమాచారం ఇస్తుంది, కాబట్టి ఫ్యూల్ ఎక్కువ బర్న్ అవుతుంది. అది క్లీన్గా ఉంటే ఎయిర్లో పొల్యూషన్ అంటే పెట్రోల్
పూర్తిగా బర్న్ అవుతుందా లేదా అనేది ఈసీయూకి సమాచారం ఇస్తుంది. దానివల్ల ఈసీయూ ఏం చేస్తుంది అంటే పెట్రోల్ బర్న్ అవ్వడం లేదన్నప్పుడు తగ్గిస్తుంది, బర్న్ అవుతుంది అన్నప్పుడు పర్ఫెక్ట్ ఇస్తుంది. ఓటు సెన్సార్ కూడా క్లీన్ చేసుకోవాలి. అది మన నెక్స్ట్ వీడియో అది ఉంటుంది. జాగ్రత్తగా పైపు లేదా విధిగా వీపి క్లిప్లు కూడా పెట్టాలి. ఎప్పటికప్పుడు మనం కారు తీసే ముందు కూడా ఒకసారి బానట్ ఓపెన్ చేసి అబ్జర్వ్ చేసుకోవాలి. బ్రేక్ ఆయిల్ ఉందా, స్టీరింగ్ ఆయిల్ ఉందా, ఇంజిన్ ఆయిల్ ఉందా, కూలెంట్ లెవెల్ ఉందా, పైపులన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా అనేది చెక్ చేసుకొని మనం ఎటన్నా టూర్కు వెళ్ళినట్టయితే సేఫ్టీగా ఉంటుంది. ఎక్సలేటర్ కేబుల్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ అయింది, ఇంజన్ పర్ఫార్మెన్స్ స్మూత్ అవుతుంది, స్మూత్ అయింది. అట్లాగే ఇదివరకే స్మూత్ ఉంది, ఇప్పుడు ఇంకా స్మూత్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ.